నమస్కారం. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. యానం రోమన్ క్యాథలిక్ చర్చిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే 75వ వసంతోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరు కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే 75వ వసంతోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రభుత్వం వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు యొక్క కుకింగ్ సెక్షన్ మధ్యాహ్న భోజనం దాని యొక్క కార్యక్రమంలో పెద్దలు అక్కడ ఉంది. ఆ కుకింగ్ సెక్షన్ సూపర్వైజర్ చేయాలి. వండే అయిన తర్వాత ఇంకా పెద్దలు ఎవరెవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళని పిలిపించి భోజన సాధనకి పంపించాల. యువకులు అదేవిధంగా ఇంచులు జార్జిపేట యువకులు దీక్షాబ్దులు ఫ్యాక్టరీని సర్వీస్ చేస్తారు. సప్లై చేసేది వాళ్ళు వాళ్ళే కూతు వాళ్ళే సప్లై చేస్తారు. ఇద్దరు కూడా వాళ్ళు ఈ జనాన్ని ఆ సెక్షన్లో నడిపించి వాళ్ళకు కావాల్సినది మంచి నీళ్ళ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రెండు గంటలకి ఇంకా భోజనం అయిన తర్వాత ప్రార్థన కంటిన్యూ అవుతుంది. 10 గంటలకి స్టార్ట్ అయినటువంటి దేవవారి పరిచర్య మళ్ళీ 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క లూర్దు మాదా యాత్ర మహోత్సవము ప్లాటినం జూబిలీ సందర్భం. ఇది 1943లో లూర్దు మాదా స్వరూపాన్ని ఇక్కడ స్థాపించారు. ఆనాడు ఏమైందంటే ఇంగ్లండ్ నుండి వచ్చినటువంటి ఒక నౌక సాక్రమెంట్ లైట్ హౌస్ దగ్గర ఆగిపోయింది. ఆగిపోయింది వాళ్ళు చాలా సంవత్సరం బట్టి అది ఇసుక దిబ్బ నుండి లాగడానికి చూసినా ఎత్తలేకపోయారు. చివరికి మరియం తల్లి యొక్క ఈ యొక్క స్వరూపం దగ్గర జపమాల చెప్పగానే జపమాల అయిపోగానే ఈ స్వరూపం ఈ యొక్క షిప్ తానే అది అక్కడ నుండి బయటికి వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఇంజనీర్ వాళ్ళు స్థాపించినటువంటి ఈ యొక్క స్వరూపం ఇక్కడ ఈ గుహను కట్టి స్థాపించారు. 1945 నుండి ఇంకా ఏటా ఈ కార్యక్రమం ఈ యాత్రా మహోత్సవం అప్పుడు 3 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఒకరోజే మార్చ్ 1వ బుధవారం చేసేవాళ్ళు. ఈ సంవత్సరం 1వ బుధవారం క్రైస్తవ లోకానికి ఉపవాస దినం కనుక 2వ బుధవారానికి ఈ సంవత్సరం మార్చారు. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మరియతల్లి యొక్క దీవెనల కొరకు చేరి ప్రార్థన చేసి దీవెనలు పొందండి అని మనవి చేస్తాం. 8వ తారీఖున లూర్దు మాత మహోత్సవాన్ని యానం యానం ఊరిలో జరుపుకుంటూ ఉన్నాం.
ఆ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి భక్తుల రాక ఉంటుంది. 10 గంటల నుంచి కూడా ఈ యొక్క ఆనవిషాయ యొక్క దేవాలయంలో ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగబడుతూ ఉంటాయి. ముఖ్యంగా వాక్య పరిచర్య, స్వస్థ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ కూడా భోజన సదుపాయం కలదు. అటుపేమంట భోజనం తర్వాత కూడా మనకు మరలా వాక్య పరిచర్య, అదేవిధంగా ఆరాధనలు జరుపుతూ ఉంటారు. సాయంత్రం కాలం, సాయంత్రం సమయంలో ముఖ్యంగా 5 గంటల నుంచి మనకు దివ్య పూజ బలి సమర్పించబడుతుంది. మా తూర్పుగోదావరిలోని గురువులందరూ కూడా, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు అందరూ కూడా దివ్య పూజ బలిలో పాల్గొని ఆ ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అటుపేమంట దివ్య పూజ బలి అయిన తర్వాత 7 గంటల నుంచి మన యానం గ్రామం యానం టౌన్లో పురవీధుల్లో తిరిగి మరే తల్లి యొక్క ప్రదక్షిణతో నాకు విశ్వాసాన్ని తెలుపుతూ ఆ తల్లిని గౌరవించి మరలా మేము ఈ దేవాలయానికి వస్తూ ఉంటాం. అటుపేమంట సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ఈ విధముగా ఈ యొక్క పండుగను మేము తాళ్లరు మండలం కోరంగి గ్రామంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. సాయంకాలం 4-5 రావడం, మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమే దృష్టి పెట్టడం వల్ల అలాగుంటున్నారు. కానీ పిల్లలంతా మంచి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయం నుండి ఆర్ఎస్ఎస్ మరియు శివభక్తుడు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో వకుళమాత ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాదయాత్ర నిర్వహించి యానం మీసాల వెంకన్న ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. తిరుపతిలో శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో ఆదివారం వకుళమాత ఆలయంకు శంకుస్థాపన చేయనున్న శుభ సందర్భంగా తాళ్లరేవు మండలం సుంకరపాలెం శివాలయం నుండి ఆర్ఎస్ఎస్ మరియు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ఆదివారం యానం మీసాల వెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బృందం, కోన అప్పారావు, కూడిపూడి సూర్యప్రకాష్ భక్తులు పాల్గొన్నారు. ఒకళమాత ఒకళాపురంలో ఒకళమాత దేవాలయం శంకుస్థాపన సందర్భంగా ఆర్ఎస్ఎస్ విషయంలో పరిషత్తు భక్తుల సహార్థాలతోటి ఈ మన యానం కాపులపాలెం వీరేశ్వర గుడి దగ్గర నుంచి మేము పాదయాత్రగా బయలుదేరుతున్నాం. ఆ పరిపూర్ణత మహానుభావుడు 5 సంవత్సరాలు కోర్టులో వేసేదాన్ని ఒకళమాత తల్లికి మహనీయుడు ఆమె ఇవాళ శంకుస్థాపన చేసిన సందర్భంగా మహామహా పీఠాధిపతులు భక్తులు అక్కడ చేస్తారు కాబట్టి మా ఎందుకు చిన్న కార్యక్రమంగా మా ఆర్ఎస్ఎస్ విషయంపతి తరఫున చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసాము. కావున ప్రతి ఒక్కరు ఈ పాదయాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కలియుగంబున ఆత్మాత్మిక శిరులు శిల్పుడు శ్రీ పీఠ పతాకము ఎగురవేచే గోవిందుడు అందరి వాడే భక్తులు పిలిచిరే ప్రపంచ దేశములెల్ల నుత్కంఠమై ఊహలు కందని జగత్తునకు ఇచ్చే యజ్ఞయాగంబులు దేశి మెచ్చిన వాడే పరిపూర్ణ మనసు గల స్వామి పరిపూర్ణానందుడు శివుడు మెచ్చిన నందుడు స్వామి పరిపూర్ణుడు తర్జన భర్జన గెలిచిన పరిపూర్ణుడు ధర్మ రక్షిత చెల్కిన చిలక పల్కుడు భారత మాతకు జయి శాంతి బావుటుండు ఇతడే ఒకళ మాత ఆలయ శిల్పుండు ఒకళ మాతకి ఒకళ మాతకి ఒకళ మాతకి ఒకళ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి ఒకళమాత దేవాలయం శంకుస్థాపన శ్రీ పరిపూర్ణానందస్వామి 5 సంవత్సరంలో కష్టపడి ఆయన కోర్టులో గెలిచి ఒకళమాత దేవాలయ తిరుపతి దేవస్థానం అందరూ కలిసి వచ్చి ఈ 7-50 దేశాలకి ఒకళమాత దేవాలయం ఒకళాపురంలో పేరు పెట్టారు. దానికి ఒకళ మహామహా పీఠాధిపతులందరూ భక్తులందరూ వచ్చి అక్కడ ఒకళమాత దేవ 7-50 దేశాలకి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం సందర్భంగా మా యానం ఆర్ఎస్ఎస్ విషయ హిందూ పరిషత్తు భక్తులందరూ కలిసి కాపులపాలెం వీరభద్ర
గుడి నుండి మేమంతా పాదయాత్రగా ఆ మహానుభావుడు వగ్లమాతలందరికీ తల్లి, మనందరికీ తల్లి వంశరుష్యం కాబట్టి ఆమెని మేమంతా ఆమెకు శిరస వహించి సహాయిస్తూ మనందరికీ తల్లి కాబట్టి పద్మనాభ స్వామి గారికి ప్రతి కార్యక్రమం చేయప్రదం కావాలని మహాపీఠాధిపతులు అందరూ అక్కడ వచ్చి ఉన్నారు. మహాకార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి మేము కూడా ఈ చిన్న కార్యక్రమం పాదయాత్రగా మేము శివాలయం దగ్గర నుంచి వెంకన్నబాబు గుడి మీసాల వెంకన్నరా వెంకన్నబాబు మీసాల రాయుడి దగ్గరికి మేము పాదయాత్రగా బయలుదేరుతున్నాం స్వామి. అందరూ మమ్మల్ని ఆశ్రయించగా కోరుస పరిపూర్ణానంద స్వామి ఒకళ్ళ మాతకు జై. న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభవార్త, ఇకపై వార్తా ప్రసారాలను మీకు నచ్చిన సమయంలో ఎప్పుడంటే అప్పుడు నిరంతరాయంగా ఎక్కడున్నా స్కై విజన్ న్యూస్ చూసే అవకాశం. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో స్కై విజన్ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా కూడా స్కై విజన్ న్యూస్ చూసే అవకాశం. యూట్యూబ్ సెర్చ్ ఆప్షన్ లో స్కై విజన్ న్యూస్ అని టైప్ చేయండి. స్కై విజన్ న్యూస్ ఛానల్ ని మాత్రం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మా ఎఫ్ పేజ్ www.facebook.com స్కై విజన్ డిజిటల్ యానామ్. In the beginning it's all fun and cool. You feel let me try it once. And that's how it all begins. You start saying yes to your friends because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you. Your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసమని హైదరాబాద్ వెళ్లి తప్పించుకు తిరుగుతున్నాడని ఒక మహిళ భర్త ఇంటి ముందు కుమారుడు బంధువులతో గత 5 రోజులుగా నిరసన చేస్తోంది. ముమ్మిడివారం మండలం కంసాల గురువుకు చెందిన నాగరాజుతో 18 సెప్టెంబర్ 2014 వివాహం జరిగింది. వివాహానికి ముందే ప్రేమించుకుని శారీరకంగా ఒకటి కావడంతో గౌతమి గర్భవతి అయింది. కులపెద్దలు ఇరువైపులా రాజీ కుదిర్చి కఠినంగా 125,000 ఇచ్చి వివాహం జరిపించారు. అనంతరం నాగరాజు ఉద్యోగం కోసమని హైదరాబాద్ వెళ్లి తప్పించుకు తిరుగుతున్నాడని, గౌతమిని నాగరాజు కాపురానికి తీసుకువెళ్లడం లేదని, గౌతమి గత 5 రోజులుగా భర్త ఇంటి ముందర బైఠాయించి నిరసన చేస్తున్నా నాకు న్యాయం జరగడం లేదని, ఏది ఏమైనా భర్తతో కలిసి జీవిస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఫోన్ చేసి భయపెడుతున్నారని పేర్కొంది. తాళం వేసి ఉన్న ఇంటి ముందు 5 రోజులుగా బయట ఉండడం వల్ల తన అబ్బాయికి జ్వరం వచ్చిందని, హాస్పిటల్కి తీసుకువెళ్లాలని తెలిపింది. నా పేరు పంతొమ్మిది, మాది పత్తుకోండి. నాగరాజు వివాహం చేసుకున్నాడు గర్భవతి. పిల్లలు పుట్టాక వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ చూడడానికి రాలేదండి.
నన్ను నన్ను కాపురం తీసుకురావద్దని మా అత్తయ్య, మా మామగారు, మా ఆర్బర్సులు ఇద్దరు, మా బావగారు అందరూ చూస్తున్నారండి. నేను వస్తే ఇంటి ఇంట్లోకి వస్తే మూడు వేసుకుంటే వచ్చి చనిపోతానని మా అత్తగారు మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ నువ్వు వదిలేమని రచీలు ఇచ్చామని అయ్యి కట్నాలు తక్కువ ఇయ్యని ఎంతో సార్ మాట్లాడుతుందంటే నా కోసం. మరి మీరు అందరూ కలిసి నా భర్త నాకు కావాలండి, నా బిడ్డకి తండ్రి కావాలి. ఈ లోకానికి నా బిడ్డ మెసలాలంటే తండ్రి అవసరం కాదండి. అందుకే మా బిడ్డకి తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. నాకు ఎలాగైనా నా కాపురం నాకు కావాలండి. ఎప్పటిదాకా నా తల్లిదండ్రులు చూశానండి, ఇప్పుడు నేను చూడని వెళ్ళిపోమంటున్నానండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇవాళకి 5 రోజులండి నేను ఎవరు పెట్టించుకోలేదు. ఇక్కడ గ్రామ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కానీ మనసులో పడి ఇంక వచ్చి మా అబ్బాయికి అయితే ఇంకొకటి ఎవరు ఎక్కువగా ఉందండి. హాస్పిటల్లో తీసుకెళ్ళాం, డాక్టర్ గారు మళ్ళీ సాయంత్రం తీసుకున్నామని చెప్పారు. మరి నా ఈ మనసులో పడి ఎంతో నేను ఎలా ఉండాలని మీరు అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మరి నా కాపురంలో మీరు నిలబెట్టారు. నా భర్త అయితే ఫోన్ చేసి నేను బెదిరిస్తున్నాడండి. ఇక్కడ నా ఇంటి వద్ద ఎందుకున్నాం, తాళం బదులు కొట్టేసి నీ గ్రామం మీద నీ గ్రామం వాళ్ళందరి మీద కేసు పెడతానని అంటున్నాడండి. మీరు ఫోన్ చేస్తుంటే ఏ రాంగా మాట్లాడతానని మీరు మీరందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. వైరస్ల ప్రభావంతో ఆక్వా రంగం అయోమయంలో పడింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పచ్చని పంట పొలాలను, కొబ్బరి తోటలను చెరువులుగా మార్చి వాటిలో ఆక్వా సాగు చేస్తున్నారు. కానీ ఎప్పుడు లాభాల బాటలో లేదు, నష్టాల బాటలో నడుస్తుందని ఎప్పుడొకప్పుడు మిగులుతున్న ఆశతో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు వైరస్ల ప్రభావం వలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీనినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు, మాతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నామని, మాకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని, లేకపోతే మా కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఆక్వా చెరువులు 10 ఎకరాలు రొయ్యలు సాగు చేస్తూ జీవిస్తున్నాం. ఏ రోజు చూసినా ఈ రొయ్యలు చెరువులు సాగులో నీ నష్టాల బాటే తప్ప లాభాల బాట ఎప్పుడూ లేదు. గతంలో ఈ 2016 సంవత్సరంలో వచ్చినప్పటికీ అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చిన ఈ వైరస్ వల్ల ఉధృత వల్ల దగ్గరగా ఇంచుమించులో మేము ఈ 10 ఎకరాల చెరువుని కూడా మొత్తం అంతా వైరస్ వచ్చి కంప్లీట్గా మొత్తం పంట అంతా నాశనం అయిపోయి ఉన్న పొలంగా 250-300 కౌంటులు ఉన్న పొలంగా పట్టుకుని ఈ నష్టాల బాటలోనే ఉన్నాం. మేము ఈ చెరువులు చేయటం వల్ల మాతో పాటు కొంత 100లాది మంది ఉపాధి కల్పించేవాళ్ళం. మేము రైతువారీగా మేము అందరికీ కూడా ఉపాధి కల్పించాం. ఎందుకంటే చాలా మంది చెరువులు వచ్చి పట్టుకున్నాక కానీ మనం పట్టినాక పోస్ట్ కానీ 3-4 నెలలు టైం పడుతుంది మనకు ఫుల్గా కౌంటర్ రావడానికి. ఈ 4-3 నెలల్లోనే ఎంతోమంది జనాలు మేము ఉపాధి హామీ కింద పోషించేవాళ్ళం. ఆ పోషణ ఇవాళ జనాలకి కలగజేయకుండా పోయింది. అంతేపాటు మేము అప్పులు చప్పులు చేసి ఏదో లాగేదంగా ఈ విధంగా చెరువులు వేసేవాళ్ళం. మేము వేసినప్పటికీ కూడా ఏదో రోజు పనిచేద్దామని ఉద్దేశంతో ఎదరికి సాగు చేస్తూ ఎదరికి వెళ్తా వెళ్ళాము. మేము అయినప్పుడు కూడా ఏ రోజు కూడా పనిచేయలేదు. ఈ రోజు వచ్చినప్పటికీ 2016లోనే భారీగా ఎక్కువగా నష్టం జరిగింది. ఈ 2016 అక్టోబర్ నవంబర్ నెలకు వచ్చినప్పటికీ దగ్గర మొత్తం ఈ 10 ఎకరాల చెరువులు కూడా పోవడం జరిగినాయి. దీనివల్ల ప్రభుత్వం కూడా ఈ ఆక్వా రంగం మీద దృష్టి పెట్టి ఏదైనా మరిన్ని ఉపాధిలు కల్పించాలని, సబ్సిడీలు ప్రసారం చేయాలని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆక్వా మీద దృష్టి పెడుతున్నామని ఎప్పుడు చూసినా మీడియాలోనే వస్తుంది తప్ప మాకు ఏ విధమైన ప్రయోజనాలు అందట్లేదు. దీనివల్ల మాకు ఏదన్నా ప్రయోజనాలు ఈయన చంద్రబాబు నాయుడు గారనే కాదు రాష్ట్ర ప్రభుత్వం చేకూరిస్తే కనుక దీనివల్ల మాకు మంచి అవకాశాలు దొరికి ఏదైనా సబ్సిడీ ఏరియాటర్లు కానీ కరెంటు బిల్లుల్లో కానీ దేనికైనా సరే సబ్సిడీ ఇచ్చి మాకు అన్ని విధాలా ప్రోత్సాహకంగా ఇస్తే గవర్నమెంట్కి ఆదాయంతో పాటు మా ఆదాయం కూడా బాగుంటుంది. మేము చేసినప్పటి నుంచి కూడా మైనస్లోనే ఉంది. అయినప్పుడు కూడా 2016 చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఇప్పుడు ఇంకో మొన్న నుంచి మేము చెరువులు ఎండబెట్టి మళ్ళీ బేళ్ళు పనులు చేసి తాటర పనులు చేసి మొత్తం ఇన్ని మట్టి అంతా ఆరబెట్టుకుని లైన్ చేసుకుని మళ్ళీ ఇంకో డిసెంబర్ నెలకి కానీ జనవరి కానీ మళ్ళీ సాగు చేద్దామని మొదలు పెడదామని ఆశతో ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం దృష్టి సాధించుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మా ఆక్వా రంగాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా ఇవ్వాలని మేము కోరి అడుగుతున్నాం. దీని ద్వారా మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి తగిన చర్యలు తీసుకుని మాకు ప్రయోజనాలు చేకూర్చాలని కోరుకుంటున్నాం. మాతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా
సేమ్ అందరం కూడా మేమందరం కూడా చెరువులు ఆరబెట్టుకున్నాం. ఆరబెట్టుకుని బేడి పనులు చేయించుకుంటాం. బేడి పనులు చేసుకుని చెరువులో ఒక 10 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత మొత్తం ఎండగా ఆరిన తర్వాత మొన్న ఆరబెట్టుకుందాం అని ఆరబెట్టాం. ఆరబెట్టుకుని మొన్న తుఫాను వల్ల మనం కురిసిన వర్షానికి మళ్ళీ నీరు మొదలగొట్టింది. మళ్ళీ ఆ నీరునంతా బయటకు తోలి అన్ని కూడా చాలా వేతన కింద ఉంది. ఒకటికి రూపాయి పెడదాం అంటే రూపాయికి రూపాయి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా మేము అయినప్పుడు కూడా ఏదో రోజు పనిచేస్తుందనే నమ్మకంతో మేము ఎదరికి వెళ్తున్నాం. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. సబ్సిడీ రూపంలో తీసుకుంటాం వల్ల మా వల్ల మేము చెరువులు చేయటం వల్ల మాతో పాటు చాలా మంది ఉపాధి కల్పిస్తున్నాం. మేము ఎంతో మంది లేబర్లు మా దగ్గర పనిచేస్తూ ఉంటారు. చెరువు పట్టణం కానించి ఫస్ట్ స్టార్టింగ్ కానించి సెలబ్రేషన్ కానించి చెరువు పండించి కానించి చెరువు పట్టేదాకా కూడా ఎంతో మంది ప్రజలు మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మా వర్క్ చేయడం వల్ల మాతో పాటు ఒక భోజనం హోటల్లో కానీ టిఫిన్ హోటల్లో కానీ వాళ్ళందరికీ కూడా ఉపకారంగానే ఉంటుంది. మేమే ఎటు కానీ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరూ కూడా లబ్బోదిబ్బమంట మాకు చెప్తున్నారు. అయినప్పుడు కూడా మేము డిసెంబర్ జనవరి నెలలో మళ్ళీ చేయడానికి ఎదరకు రావడానికి ట్రై చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా దృష్టి సాధించుకుని సరైన సబ్సిడీ రూపంలో మాకు ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.